నీ యొక్క రాజ్య ప్రారంభములోనే నీవు బుద్ధిహీనమైనటువంటి పని చేశావు. అన్య దేవతలకు పూజ చేశావు, నీవు అన్య దేవతలకు నీవు బలిపీఠములను కట్టావు, యెహోవాను విసర్జించావు నీవు. అందుకే కదా నీ బ్రతుకులో నష్టము, అందుకే కదా నీవు చెరగా కొనిపోబడ్డావు. దేవుని వాక్యపు వెలుగులో తన జీవితమును పరిశీలన చేసుకోలేకపోయాడు. ఆయన వచ్చినటువంటి బుద్ధిహీనమైనటువంటి ఆలోచననే ఆయన ఇంప్లిమెంట్ చేశాడు. ఏ సిరియనులైతే మన పైన విజయమును సాధించారో, వారు ఏ దేవతలకైతే పూజ చేస్తున్నారో, వారు ఏ దేవతలకైతే సాగిలపడుతున్నారో, నేను కూడా వాటిని పూజించి సాగిలపడతాను, నాకు కూడా విజయం వస్తుందనుకున్నాడు. అలా చేశాడు. కానీ పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది, అది ఆ రాజుకు ఇజ్రాయేలీయులకు కూడా నష్టాన్ని కలుగజేసింది. ఈ దినమందు మన ధ్యానాంశము ఏమిటంటే నష్టము. మన జీవితాలలో మనము నష్టపోకుండా ఉండాలంటే కూడా పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ 4 విషయములను తెలియజేస్తూ ఉంది. ఒకవేళ పరిశుద్ధ గ్రంథమైన బైబుల్ నష్టము అని తెలియజేస్తున్నటువంటి ఈ 4 విషయములలో ఏ ఒక్క విషయమునైనా నీవు చేస్తూ ఉంటే, లేకపోతే కలిగి ఉంటే, నీ జీవితంలో తప్పకుండా నష్టమే. ఒకవేళ ఈ సమయమందు నీ జీవితంలో అయ్యో నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను, మందిరానికి వస్తూ ఉన్నాను, కానుకలు ఇస్తూ ఉన్నాను, పెద్ద పెద్ద సేవకులు నా కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నారు, అయినా ఎందుకు నా జీవితంలో ఈ నష్టము అన్నటువంటి ప్రశ్నను కలిగి ఉంటే, ఈ దేవుని వాక్యపు వెలుగులో నీ జీవితాన్ని పరిశీలన చేసుకోవాలి. మొదటగా మనము చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తుంది, సామెతల గ్రంథం 22:16. లాభము నొందవలెనని దరిద్రులకు అన్యాయం చేయువానికిని ధనవంతులకు ఇచ్చువానికిని నష్టమే కలుగును. నీ జీవితంలో ఎలా లాభపడాలనుకుంటూ ఉన్నావు? నీవు యేసుప్రభు దగ్గరికి వచ్చావు, యేసుప్రభుకి ప్రార్థన చేస్తే ఆయన ఏదైనా ఇస్తాడనుకుంటూ ఉన్నావా? దరిద్రులను దోచుకొనుటకు సహాయం చేయమని ప్రార్థన చేస్తే యేసుప్రభు సహాయం చేస్తాడనుకుంటున్నావా? దరిద్రులను దోచుకొని ధనవంతుడు అవుటకు, లేకపోతే లాభము పొందుటకు ప్రభు సహాయము చేస్తాడన్నటువంటిదా నీ విశ్వాసము? పరిశీలన చేసుకోవాలి. దేవుని వాక్యము చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉంది, దరిద్రులను దోచుకునేటువంటి వానికి నష్టమే కలుగుతుంది. బహుశా వాడు ధనాన్ని సంపాదించవచ్చు, ఈ లోకంలో ఒక పేరును ఒక హోదాను సంపాదించవచ్చు, కానీ వాని జీవిత అంతములో వానికి నష్టమే కలుగుతుంది. దేవుని వాక్యములో నుండి ఒక ఉదాహరణ మనము చూసినట్లయితే, ఐగుప్తు రాజు అయినటువంటి ఫరో ఇజ్రాయేలీయులను ఎంతగానో కష్టపెట్టాడు. వారు పరదేశులుగా ఆ యొక్క ఐగుప్తు దేశంలోనికి వెళ్ళినటువంటి వారు దరిద్రులుగానే వెళ్ళారు. ఎందుకంటే యోసేపు కాలములో ఎక్కడా కూడా పంటలు పండనటువంటి ఒక గొప్ప కరువు వస్తే తినడానికి తిండి లేక ధాన్యము కొరకు ఈ యొక్క ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశానికి వెళ్ళినటువంటి వారు. అయితే యోసేపును ఎరిగినటువంటి ఫరో చనిపోయినటువంటి తరువాత కొత్త ఫరో వచ్చినప్పుడు ఆయన ఇజ్రాయేలీయుల చేత ఎంతగానో పని చేపించాడు. చూడండి, నిర్గమకాండం 13:14 చదువుకుందాం. ఇజ్రాయేలీయుల చేత ఐగుప్తీయులు కఠినంగా సేవ చేయించుకొనిరి. వారు ఇజ్రాయేలీయుల చేత చేయించుకునిన ప్రతి పనియు కఠినంగా ఉండెను. వారు జిగటమంటి పనిలోను, ఇటుకల పనిలోను, పొలములో చేయు ప్రతి పనిలోను కఠిన సేవ చేయించి వారి ప్రాణములను విసికించిరి. ఎంతగా వారు పని చేయించారంటే ఐగుప్తీయులు ఇజ్రాయేలీయుల చేత, దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది కఠినముగా వారు పని చేయించారు.
వారి ప్రాణములు విసిగిపోయే అంతగా వారి దగ్గర పని చేయించారు. ఇజ్రాయేలీయులు ఆ యొక్క ఐగుప్తు దేశంలో దరిద్రులుగా ఉన్నారు. అయితే ఆ ఫరో రాజు ఆ యొక్క ఐగుప్తీయులు దరిద్రులుగా ఉన్నటువంటి ఆ యొక్క ఇజ్రాయేలీయులను దోచుకుంటూ వారు లాభాన్ని సంపాదించుకోవాలని, ధాన్యమును నిలువ చేసుకొనుటకు వారు పట్టణములను కట్టించుకున్నారు. కానీ ఆ యొక్క రాజు ఆ యొక్క ఐగుప్తీయులు చాలా నష్టపోయారు. ఎంతగా నష్టపోయారంటే దేవుడు ఇశ్రాయేలీయులను ఆ యొక్క ఐగుప్తు నుండి తీసుకొని వచ్చి ఎర్ర సముద్రము మధ్యలో వారిని నడిపించి వారు ఏ యొక్క ధాన్యము కొరకైతే, ఏ పట్టణముల నిర్మాణము కొరకైతే ఇశ్రాయేలీయులను కష్టపెట్టి పని చేయించుకున్నారో, ఏ రథముల కొరకు, ఏ గుర్రముల కొరకు, ఏ సైన్యము కొరకైతే ఐగుప్తీయులు ఇజ్రాయేలీయుల చేత కఠినమైనటువంటి పని చేయించుకొని దరిద్రులుగా ఉన్నటువంటి ఆ యొక్క ఇజ్రాయేలీయులను దోచుకున్నారో, అవన్నీ కూడా అదే ఎర్ర సముద్రములో కలిసిపోయాయి. హల్లెలూయా. వారి రథములు, వారి సైన్యములు అన్నీ కూడా ఆ యొక్క ఎర్ర సముద్రములో మునిగిపోయాయి. వారు కట్టించుకున్నటువంటి పట్టణములన్నీ కూడా ఎడారిగా మారిపోయాయి. ఎందుకంటే దేవుడు వారిని హతము చేశారు. అంతగా ఐగుప్తీయులు నష్టపోయారు. అప్పుడు మన జీవితాలలో మనం ఒకవేళ లాభము పొందాలని దరిద్రులను దోచుకుంటూ ఉంటే నీకు నష్టమే కలుగుతుందని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. రెండవదిగా ఇక్కడ చెప్పాల్సినటువంటి ఒక ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, చాలామంది ఈ దినాలలో కానుకలు అన్నటువంటివి, దశమ భాగములు అన్నటువంటివి ఒక పెద్ద సేవకునికి పంపించడానికి వారు ఇష్టపడుతూ ఉంటారు. టీవీలో ఎవరైతే మంచిగా సూటు బూటేసుకొని చెప్తుంటారో, లేకపోతే ఏ సేవకుడైతే ఒక పెద్ద సంఘాన్ని కలిగి ఉన్నాడో, లేకపోతే ఏ సేవకుడైతే మంచి కార్ను కలిగి ఉన్నాడో, అతనికి డబ్బులు పంపించడానికి చాలామంది ఆసక్తి చూపుతూ ఉంటారు. ఎందుకంటే ఒక పెద్ద సేవకుడికి ఇవ్వడం ఆశీర్వాదం అనుకుంటారు. అయితే పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, ధనవంతులకు ఇచ్చేటువంటి వారికి నష్టము కలుగుతుందని. ఒకవేళ ఈ జీవితంలో చాలామంది కానుకలు పంపించావేమో, దేవుడు డబ్బులు ఇస్తాడని, దేవుడు దీవిస్తాడని, దేవుడు ఆశీర్వదిస్తాడని, అయినా నీ జీవితంలో నీవు అనుకున్నటువంటి ఫలితము కనిపించలేదేమో, నీ జీవితాన్ని పరిశీలన చేసుకో, ధనవంతునికి ఇస్తున్నావేమో. గమనించండి, దశమ భాగముల నియమమును, కానుకల నియమమును దేవుడు ఎందుకు ఏర్పరిచాడంటే దేవుని మందిరములోనికి వాటిని తీసుకొని రావడానికి. నీవు ఏ మందిరానికైతే వెళ్తున్నావో ఆ మందిరములోనికి నీవు దశమ భాగములను తీసుకొని రావాలి. మలాకీ గ్రంథంలో 3వ అధ్యాయంలో దేవుడు చాలా స్పష్టముగా తెలియజేస్తూ ఉన్నాడు, 10వ భాగం అంతయు మీరు నా మందిరములోనికి తీసుకొని రండి, నన్ను అప్పుడు శోధించండి, నేను ఆకాశపు వాకిన్లను విప్పి పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలను కుమ్మరించదనని సైన్యములకు అధిపతియగు యెహోవా సెలవిస్తూ ఉన్నాడని దేవుని వాక్యము తెలియజేస్తోంది. కాబట్టి నీ కానుకలు, నీ దశమ భాగములు అన్నటువంటివి ఎవరైతే రిచ్గా కనిపిస్తారో వారికి పంపించడం కాదు, నీ స్థానిక సంఘానికి ఇవ్వాలి. సరే, రెండవదిగా పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ ఎవరికి నష్టమని తెలియజేస్తూ ఉందంటే, చూడండి సామెతల గ్రంథం 26వ అధ్యాయం 28వ వచనం. అబద్ధములాడువాడు తాను నలగొట్టిన వారిని ద్వేషించును, ఇచ్చకపు మాట్లాడు నోరు నష్టం కలుగజేయును. ఇచ్చకపు మాటలంటే ముఖస్తుతి చేసేటువంటి మాటలు, అంటే ఇంకా పొగుడుతూనే ఉంటారు. ఎందుకంటే
పొగిడితే వాని వలన లేకపోతే ఆమె వలన లాభము కలుగుతుందేమో అని. ఒక వ్యక్తి పాపం చేస్తూ ఉన్నా వానిని పొగుడుతూనే ఉంటారు, ఎందుకంటే ఆ వ్యక్తిని పొగిడితే లాభం వస్తుందని, లేకపోతే ఆ వ్యక్తి చేస్తున్నటువంటి పాపాన్ని ఖండిస్తే నష్టం కలుగుతుందని. ఒకవేళ నీ వ్యక్తిత్వం అలాంటిదైతే, ముఖస్తుతి చేసేటువంటి వ్యక్తిత్వము నీదైతే, లాభము కొరకు దేవునికి వ్యతిరేకమైనటువంటి విషయములను సహితము నీవు సమర్థిస్తూ ఉంటే నీ జీవితంలో తప్పకుండా నష్టపోతావు. ఎంతగా నష్టపోతావంటే, పరిశుద్ధ గ్రంథములో నుండి ఒక ఉదాహరణను మనము చూచినట్లయితే, దానియేలు గ్రంథము 6వ అధ్యాయములో దానియేలును గురించి పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. ఈ దానియేలు అతి శ్రేష్టమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు, అందుకని రాజు అతనిని ఎంతగానో హెచ్చించాడు. ఈ యొక్క దానియేలులో ఏదో ఒక తప్పైనా కనిపెట్టాలని, అతని మీద ఏదైనా ఒక నేరము మోపాలని అక్కడున్నటువంటి పెద్దలు ఎంతగా వెదకినను దానియేలులో ఏ లోపము కానీ కనిపించలేదు, ఏ నేరము కూడా కనిపించలేదు. కాబట్టి వారేం చేశారంటే, వెళ్ళి రాజును పొగుడుతూ ఉన్నారు, రాజు చిరంజీవి అవునుగాక. ఎందుకు వారు రాజును పొగుడుతూ ఉన్నారో తెలుసా? దానియేలులో ఏ పాపమును వారు కనుగొనలేకపోయారు, దానియేలులో ఏ నేరమును వారు కనుగొనలేకపోయారు, దానియేలులో ఏ తప్పును వారు కనుగొనలేకపోయారు. అయితే వారికి అర్థమైంది, ఈ దానియేలును దేవుని విషయములో తప్పితే మరి ఏ విషయంలో కూడా మనము తప్పు పట్టలేనటువంటి స్థితి. కాబట్టి రాజు దగ్గరికి వెళ్ళి రాజును పొగడి ఇచ్చకపు మాటలతో ఒక శాసనాన్ని చేయించగలిగితే దానియేలును తప్పు పట్టవచ్చు అని వెళ్ళారు. రాజుతో చెప్పినట్లుగానే ఒక శాసనము రాజు చేశాడు. ఏ శాసనము మీద రాజు సంతకం చేశాడు? 30 దినముల వరకు ఎవరైనా రాజును తప్ప మరి ఒక్కరిని గనుక వారు మనవి చేస్తే సింహముల గుహలో వారు పడద్రోయబడతారు. ఇది శాసనం. దానియేలుకు అది తెలిసి కూడా ఆయన వెళ్ళాడు. యథాప్రకారముగా 3 మోకాళ్ళని ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ దేవుణ్ణి స్తుతిస్తూ వచ్చాడు. అప్పుడు ఎవరైతే శాసనాన్ని చేయడానికి ప్రేరేపించారో వారు వెళ్ళి రాజుతో చెప్పారు, ఈ దానియేలు నీ యొక్క శాసనాన్ని మీరి ఆయన దేవునికి ప్రార్థన చేస్తూ ఉండగా మేము చూచాం, పట్టుకున్నాం, దొరికిపోయాడు దానియేలుని చెబితే దానియేలును సింహపు బోనులో వేశారు. మనందరికీ కూడా తెలుసు, అద్భుతముగా దేవుడు దానియేలును కాపాడాడు. సింహముల నోర్లను దేవుడు మూయించాడు. ఏ హాని కూడా ఆ యొక్క సింహములు దానియేలుకు చేయలేదు. అయితే దాని తరువాత పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. చూడండి, దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 24వ వచనం. రాజు ఆజ్ఞేయగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వారు తోడుకొని వచ్చి సింహముల గుహలో పడద్రోసిరి. వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గుహ అడుగునకు రాకమునుపే సింహముల పాలైరి. సింహములు వారి ఎముకలను సైతము పగలగొరికి పొడి చేసెను. చూడండి, ఇక్కడ చాలా స్పష్టముగా మనకు అర్థమవుతుంది, ఎవరు వీరందరూ? ఒకప్పుడు రాజుకు ముఖస్తుతి చేసినటువంటి వారు, ఇచ్చకపు మాటలను పలికినటువంటి వారు, రాజును ఎంతో ఉన్నతముగా పొగిడేసి దానియేలును పట్టుకొనుటకు వారు చేసినటువంటి శాసనం అది. అయితే ఇప్పుడు వారికి నష్టము కలిగింది. ఎంతగా నష్టం అంటే, వారే కాదు వారి కుమారులు, వారి భార్యలు కూడా సింహముల గుహలో పడద్రోయబడ్డారు. అప్పుడు మన జీవితాలలో ఒకవేళ ఇచ్చకపు మాటల వలన మనకు నష్టాన్ని కలుగజేసుకుంటున్నామేమో పరిశీలన చేసుకోవాలి. ఈ విధముగా నీవు మాట్లాడుతూ మరొక వైపు ప్రార్థన చేస్తూ ఉంటే ప్రయోజనం ఏమీ లేదు. ఈ విధంగా మాట్లాడుతూ మరొక వైపు బైబిల్ చదువుతూ ఉంటే పెద్ద ప్రయోజనం ఏమీ లేదు. ఇచ్చకపు మాటలు తప్పకుండా నష్టాన్ని కలుగజేస్తాయి.
దేవుణ్ణి స్తుతించే వారిగా మనం ఉండాలి, దేవుణ్ణి మహిమపరిచే వారిగా మన మాటలు ఉండాలని పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది. సరే, మూడవదిగా మనం చూసినట్లయితే మనకు ఎప్పుడు నష్టం అంటే, రెండవ దినవృత్తాంతముల గ్రంథము 28:23 చదువుకుందాం. ఎట్లనగా సిరియా రాజుల దేవతలు వారికి సహాయం చేయుచున్నవి కనుక వాటి సహాయము నాకును కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించదననుకొని తన్ను ఓడించిన దమస్కు వారి దేవతలకు బలులు అర్పించెను. అయితే అవి అతనికిని ఇశ్రాయేలు వారికి నష్టమునకే హేతువులాయెను. ఈ యొక్క ఆహాజు రాజు అన్య దేవతలకు పూజ చేస్తూనే తన రాజ్యాన్ని పరిపాలన చేశాడు. ఆయన జీవితంలో ఆయనకు విజయము దక్కలేదు. అనేక సార్లు శత్రువులు వచ్చి ఆయన మీద దాడి చేశారు. ఆయనను ఇజ్రాయేలీయులను చెరగా కొనిపోయారు. అయితే ఈయన బ్రతుకులో తన జీవితంలో నష్టము కలుగుతూ ఉంటే దేవుని వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకోలేదు. అయ్యో, ఎందుకు నా జీవితంలో ఈ నష్టము? ఎందుకు నా జీవితంలో శత్రువుపై విజయము లేక నేను చెరగా కొనిపోబడుతున్నానని ఆయన పరిశీలన చేసుకోలేదు. దానికి బదులుగా ఆయన అనుకున్నాడు, అరే మన జీవితంలో నష్టం వస్తూ ఉంది, కాబట్టి మనం ఏం చేద్దామంటే, ఏ సిరియనులైతే మన పైన విజయాన్ని సాధించారో వారు కొన్ని దేవతలకు పూజ చేస్తున్నారు కదా, వారు కొన్ని ప్రతిమలకు నమస్కారం చేస్తున్నారు కదా, మనమే వాటికి ఒకవేళ పూజ చేస్తే, మనమే ఒకవేళ ఆ దేవతలకు మనము నమస్కారము చేసి పూజిస్తే మనకే విజయం వస్తుంది కదా అని ఒక బుద్ధిహీనమైనటువంటి ఆలోచన ఆయనకు కలిగింది. నీ యొక్క రాజ్య ప్రారంభములోనే నీవు బుద్ధిహీనమైనటువంటి పని చేశావు, అన్య దేవతలకు పూజ చేశావు, నీవు అన్య దేవతలకు నీవు బలిపీఠములను కట్టావు, యెహోవాను విసర్జించావు నీవు, అందుకే కదా నీ బ్రతుకులో నష్టము, అందుకే కదా నీవు చెరగా కొనిపోబడ్డావు. దేవుని వాక్యపు వెలుగులో తన జీవితమును పరిశీలన చేసుకోలేకపోయాడు. ఆయనకు వచ్చినటువంటి బుద్ధిహీనమైనటువంటి ఆలోచననే ఆయన ఇంప్లిమెంట్ చేశాడు. ఏ సిరియనులైతే మన పైన విజయమును సాధించారో, వారు ఏ దేవతలకైతే పూజ చేస్తున్నారో, వారు ఏ దేవతలకైతే సాగిలపడుతున్నారో, నేను కూడా వాటిని పూజించి సాగిలపడతాను, నాకు కూడా విజయం వస్తుందనుకున్నాడు, అలా చేశాడు. కానీ పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది, అది ఆ రాజుకు ఇజ్రాయేలీయులకు కూడా నష్టాన్ని కలగజేసింది. గమనించండి, దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానాన్ని నీవు దేవునికి ఇవ్వకుండా లాభము కొరకో, డబ్బు కొరకో, హోదా కొరకో, పేరు కొరకో, ఉద్యోగం కొరకో, ప్రమోషన్ కొరకో, పెళ్లి కొరకో, పిల్లల కొరకో, మరి దేని కొరకో నీవు ఆ స్థానాన్ని ఎవరికిచ్చినా నీ జీవితంలో తప్పకుండా నష్టపోతావు. ప్రస్తుతానికి బాగానే ఉండొచ్చు, ఎవడే మండడం లేదు, బాగానే ఉంది, ఎవడు ప్రశ్నిస్తాడు, ఎవడు చెప్పడం లేదని, అయితే అంతములో నీ జీవితంలో చాలా నష్టపోతావు. ఇది పరిశుద్ధ గ్రంథము చెబుతున్నటువంటి మాటలు. సరే, చివరిగా నాలుగవదిగా మనము చూసినట్లయితే పరిశుద్ధ గ్రంథము తెలియజేస్తూ ఉంది, తిమోతికి రాసిన మొదటి పత్రిక 6:9. ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను ఉరిలోను అవివేకయుక్తములను హానికరములనైన అనేక దురాశలలోను పడదురు, అటువి మనుషులను నష్టంలోను నాశనంలోను ముంచివేయును. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము. కొందరు దానిని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధల చేత తమ్మును తామే పొడుచుకొనిరి. ధనాపేక్ష నిన్ను నష్టములోనికి ముంచివేస్తుంది, ధనాపేక్ష నిన్ను నాశనము చేస్తుంది, ధనాపేక్ష నిన్ను నీవు పొడుచుకునేటట్లు చేస్తుంది. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరంటే పరిశుద్ధ గ్రంథములో ఇస్కరియోతు యూదా. ఈయనకు ధనాపేక్ష ఎక్కువ,
యేసు ప్రభువుని అప్పగించడానికి వెళ్ళి వారితో ఈ యొక్క యూదా ఏమని అడిగాడో తెలుసా? యేసు ప్రభువుని ఒకవేళ నేను మీకు అప్పగించినట్లయితే మీరు నాకు ఏమి ఇస్తారు, ఎంత డబ్బులు ఇస్తారని యేసు ప్రభువుని బెరానికి పెట్టినటువంటి ధనాపేక్ష కలిగినటువంటి వాడే ఈ యొక్క ఇస్కరియోతు యూదా. ఎంత ఇచ్చారు వారు యేసు ప్రభువుని అప్పగించినందుకు? 30 వెండి నాణములు ఇచ్చారు. 30 వెండి నాణములకు ఈ యొక్క యూదా యేసు ప్రభువుని అప్పగించాడంటే అసలు ఈ యూదాకు ఎంత ధనాపేక్ష ఉందో మనకు అర్థమైపోతూ ఉంది. ఈ యొక్క యూదాను గురించి పరిశుద్ధ గ్రంథంలో మనము చూస్తే వాడు ఎంత ధనాపేక్ష కలిగినటువంటి వాడో చాలా స్పష్టముగా దేవుని వాక్యములో మనము చూడగలుగుతాం. యేసు ప్రభువులు వారు మృతులలో నుండి లేపినటువంటి లాజరు ఉండేటువంటి బెతనియాకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక గొప్ప విందు చేశారు. వారు యేసు ప్రభువులు వారితో పాటు లాజరు కూడా భోజన పంక్తిని కూర్చొని ఉంటే మార్తా వారికి ఉపచారము చేసింది. మరియా మాత్రము అత్తరును ఆమె తీసుకొని వచ్చి యేసు ప్రభు యొక్క పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడిచినప్పుడు ఈ యొక్క యూదా ఏమంటున్నాడో తెలుసా? ఎందుకు ఇంత విలువైనటువంటి అత్తరును వృధా చేయడం? ఇది 300 దేనారములకు అమ్మి బీదలకు ఇవ్వవచ్చును కదా అంటూ ఉన్నాడు. అయితే పరిశుద్ధ గ్రంథము అతనిని గురించి ఏమి తెలియజేస్తూ ఉందంటే చూడండి, యోహాను సువార్త 12వ అధ్యాయం 5వ వచనమును 6వ వచనమును చదువుకుందాం. ఈ అత్తరు ఎందుకు 300 దేనారములకు అమ్మి బీదలకు ఇయ్యలేదనను? వాడు ఇలాగ చెప్పినది బీదల మీద శ్రద్ధ కలిగి కాదు, కానీ వాడు దొంగయ్యుండి తన దగ్గర డబ్బు సంచి ఉండినందున అందులో వేయబడినది దొంగలించుచూ వచ్చాను కనుక అలాగ చెప్పాను. కాబట్టి ఈ యొక్క యూదా ఎంత ధనాపేక్ష కలిగిన వాడంటే ప్రతీది కూడా వాడు డబ్బు కోణంలోనే చూస్తాడు. ప్రతీది కూడా డబ్బు కోణంలోనే. ఈ దినాల్లో మనం చూస్తూ ఉన్నాం విశ్వాసులు కూడా అంతే, ప్రతి చిన్నదానిని కూడా డబ్బు కోణంలో చూస్తారు. ఆ మందిరానికి వెళితే ఏం జరుగుతుంది? ఆ చర్చికి పోతే పెళ్ళి అవుతుందంట, సరే వాటికి వెళ్ళిపోదాం. ఈ పక్కనుండే చర్చికి పోతే దయ్యాలు పోతాయంట, అక్కడి నుంచి ఇటుకి జంపు. ఇక్కడ దయ్యాలు పోతే మళ్ళీ అక్కడ చర్చి ఉంది, ఆడికి పోతే పిల్లలు పుడతారంటే ఆ చర్చికి జంపు. ధనాపేక్ష కలిగి చాలామంది క్రైస్తవ బోధకులు బోధ చేస్తూ ఉంటారు. దేవుడు నిన్ను దీవించాలంటే ఇవ్వాలి 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 అని. ఈ యూదా కూడా అలాంటి వాడే. ప్రతిదీ కూడా ఆయన ధనము కోణములోనే చూస్తూ ఉన్నాడు. ఆమె దేవుణ్ణి ప్రేమించి అంత విలువైనటువంటి అత్తరును తెచ్చి ఆయన పాదములకు పూసి తన తల వెంట్రుకలతో ఆయన పాదములను తుడుస్తూ ఉంటే దానిని అభినందించాల్సిన దానికి బదులుగా ఈ యొక్క యూదా డబ్బు కోణంలో ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఎందుకంటే వీడు డబ్బులు దొంగతనం చేసేవాడు, వీడు ధనాపేక్ష కలిగినటువంటి వాడు. 30 వెండి నాణములకే యేసు ప్రభువుని అమ్మివేయాలన్నటువంటి నీచమైనటువంటి ధనాపేక్ష కలిగినటువంటి వాడు ఈ ఇస్కరియోతు యూదా. అందుకే పౌలు తిమోతికి రాస్తూ అంటూ ఉన్నాడు 6వ అధ్యాయం 9-10 వచనాలలో, ధనాపేక్ష నిన్ను నష్టములో ముంచివేస్తుంది. ఈ యొక్క యూదా జీవితంలో ఎంతగా నష్టపోయాడంటే యేసు ప్రభువుని అప్పగించాడు, అయితే ఆయన మనస్సాక్షి ఒప్పలేదు. అయ్యో కేవలము ఈ 30 వెండి నాణముల కొరక నేను యేసు ప్రభువుని అప్పగించింది అనుకున్నాడు, పశ్చాత్తాపడ్డాడు. కానీ వారు ఏమీ కూడా లెక్క చేయలేదు. ఆ 30 వెండి నాణములు మాకెందుకు, నువ్వే పెట్టుకోమంటే వెళ్ళి ఆ దేవాలయంలో పారవేసి ఆయన ఉరి వేసుకున్నాడని దేవుని వాక్యము తెలియజేస్తూ ఉంది. ధనాపేక్ష నిన్ను నీవు పొడుచుకునేటట్లు చేస్తుంది. ధనాపేక్ష నిన్ను నష్టములోనికి ముంచి వేస్తుంది. ఒకవేళ యేసు ప్రభు దగ్గరికి వస్తే ఆయన ధనాన్ని ఇస్తాడు,
నేను కోటీశ్వరుడు అయిపోవచ్చు, కారు వస్తుంది, ఇల్లు వస్తుంది, మా పాస్టర్ లాగే కోట్ వేసుకోవచ్చు, బూట్ వేసుకోవచ్చు అన్నది నీ యొక్క ఆలోచన అయితే నీవు యేసు ప్రభు దగ్గరికి వచ్చినా నష్టపోతావు. నీవు యేసు ప్రభు దగ్గరికి వచ్చినా నష్టపోతావు. ఈ ఇస్కరియోతు యూదా 3.5 సంవత్సరములు యేసు ప్రభుతో ఉన్నవాడే, యేసు ప్రభు వెంట వెళ్తూ ఉన్నటువంటి వాడే, యేసు ప్రభు చేసినటువంటి బోధను వినినటువంటి వాడే, ఆయన చేసినటువంటి ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యములను చూచినవాడే ఈ యొక్క ఇస్కరియోతు యూదా. కానీ వాని జీవితంలో మారు మనసు లేదు. ధనాపేక్షను కలిగి ఆ ధనము కొరకు, లాభము కొరకు యేసును వెంబడించాడు. కానీ వాని జీవితంలో నష్టపోయాడు. ఎంతగా నష్టపోయాడో తెలుసా? వాడే ఉరి వేసుకునే విధముగా నష్టపోయాడు. తన్ను తానే పొడుచుకునే విధముగా నష్టపోయాడు. విశ్వాసము నుండి తొలగిపోయాడు. కారణం ధనాపేక్ష. నీ జీవితంలో ధనాపేక్షను నీవు కలిగి ఉంటే తప్పకుండా నష్టపోతావు, తప్పకుండా నష్టపోతావు. దేవుడు ఎందుకు ఈ విషయాలను పరిశుద్ధ గ్రంథంలో రాయించాడంటే వీటిని బట్టి నీవు నష్టపోకుండా ఉండటానికి. కనుక మన జీవితాలలో ప్రతిరోజు కూడా మనము దేవుని వాక్యాన్ని చదవాలి. ఎందుకంటే ఆయన వాక్యపు వెలుగులో పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకోకపోతే నీ బ్రతుకులో నీవు ఎక్కడ నష్టపోతున్నావో నీకు తెలియదు. ఒకవేళ నీ బ్యాంక్ అకౌంట్లో నుంచి ఎవరైనా డబ్బులు తీసేసుకున్నారనుకోండి, మీకు మెసేజ్ వస్తుంది మొబైల్ ఫోన్కి. కాబట్టి నీ మొబైల్ ఫోన్ ఆన్లో లేకపోతే ఎవడో నీ డబ్బును బ్యాంకులో నుండి తీసేస్తూ ఉంటే నీవు నష్టపోతూనే ఉంటావు. అందుకే మనం బ్యాంకులో ఎక్కువ డబ్బులు ఉంటే 10 సార్లు చూసుకుంటూ ఉంటాం అకౌంట్లో డబ్బులు ఉన్నాయా లేదా అని. లేకపోతే జోబులో ఎక్కువ డబ్బులు పెట్టుకుంటే 10 సార్లు చూసుకుంటూ ఉంటాం. ఆ పరిశీలన లేకపోతే చాలా అప్పటికే నష్టపోయి ఉంటావు, అది నీవు తెలుసుకోలేవు. కాబట్టి మన జీవితాలు దేవుని వాక్యపు వెలుగులు ప్రతిరోజు పరిశీలన చేసుకోవాలి. ఎక్కడ నీ జీవితంలో నష్టపోతూ ఉన్నావో దేవుడు తెలియజేస్తాడు. తెలియజేసినప్పుడు మన జీవితాలలో మనము మారు మనసు పొందాలి. ఇది ప్రాముఖ్యమైనటువంటిది. పరిశుద్ధ గ్రంథము ఏమి తెలియజేస్తుందంటే ఇస్కరియోతు యూదా పశ్చాత్తాపడ్డాడు. అయ్యో, యేసును 30 వెండి నాణములకు నేను అప్పగించానా? యేసు ప్రభువుని ఎప్పుడైతే వారు సిలువ వెయ్యాలని నిర్ణయించారో ఆయనలో పశ్చాత్తాపం వచ్చింది. ఆయన కూడా బాధపడ్డాడు, అయ్యో ఇంత ఘోరమైనటువంటి తప్పు చేశానే నేనని. అయితే ఆయన జీవితంలో ఆయన మారు మనస్సు పొందలేదు. ఎంతకాలం నీ బ్రతుకులో పశ్చాత్తాప పడతావు? మంచిదే, పశ్చాత్తాప పడాలి, ఏడుపు రావాలి, బాధ కలగాలి, అయ్యో నేను చేస్తున్నది తప్పని తెలుసుకోవాలి. అయితే మారు మనస్సు పొందకపోతే నీ జీవితంలో ఆ నష్టంలోనే నశించిపోతావు. అందుకే ఆయన వెళ్ళాడు, ఉరి వేసుకున్నాడు, చనిపోయాడు. కాబట్టి మన జీవితాలలో పరిశీలన చేసుకోవాలి. పరిశీలన చేసుకోవడం మాత్రమే కాదు, దేవుని వాక్య ప్రకారము నీ జీవితాన్ని సరిచేసుకోవాలి. దేవుని వాక్య ప్రకారము నీ మనస్సును మార్చుకోవాలి. పరలోకమందున మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాము. మీ ఆజ్ఞను గైకొనుట వలన గొప్ప లాభమని మీ వాక్యములో సెలవించిన ప్రకారము మీ వాక్యమును, మీ ఆజ్ఞలను గాయకొంటూ మీ అందు భయభక్తులు కలిగి మీ వలన లాభము పొంది అనేక మందికి దీవెనకరముగా జీవించే కృపను దయచేయమని యేసు నామమున ప్రార్థించుచున్నాను తండ్రి, ఆమేన్. బ్రదర్ జి డేవిడ్ కర్లాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు, మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. మా అడ్రస్: డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్
davidkarnakarministries@gmail.com. Our website www.wondersoftheword.org.